హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయిపోయే పచ్చి బఠానీలతో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అందుకన్నా ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గ్రీన్ పీస్ పులావ్ని మీరు చాలా త్వరగా ప్రిపేర్ చేసేసేయచ్చు మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకపోతే హస్బెండ్కి ఆఫీస్కి తీసుకువెళ్ళే బాక్స్లో కానీ మీరు ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఆయిల్ కూడా మనకి కేవలం టూ స్పూన్స్ ఆయిల్తోనే ఈ పులావుని నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్కి షాజీరా కూడా వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటినీ కూడా చక్కగా మీరు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను ఆనియన్స్ని కూడా యాడ్ చేయట్లేదు ఆనియన్స్ కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదు ఈ పులావ్లో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా లేకపోతే కొత్తిమీర ఏది ఉంటే అది వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి పచ్చి బట్టా వేసుకుంటున్నాను వీటిని నేనేమి ఉడికించలేదు డైరెక్ట్ వేసేసుకుంటున్నాను ఒక కప్పుకి ఉంటాయి ఇవి వేసేసుకోండి ఇవి వేసేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ మీరు ఫ్రై చేసుకోండి ఈ సీజన్లో మనకి పచ్చి బఠానీలు వస్తాయి కాబట్టి ఈ పచ్చి బఠానీలతో ఇలా మనం క్విక్గా చాలా త్వరగా ఈ పులావ్ని మనం ప్రిపేర్ చేసేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నేను బాస్మతి రైస్ని ఫస్టే ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ రైస్ని ఇందులో వేసుకుంటున్నాను అంటే ఈ రైస్ వచ్చేసి మనకి ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఒక పావు కేజీ బాస్మతి రైస్కి ఒక కప్పు బఠానీలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయి ఈ రైస్ని వేసేసుకొని ఒక వన్ మినిట్ మీరు ఈ రైస్ని ఇలా ఉడికించుకోండి ఇలా అయితే మనకి పులావ్ అనేది చక్కగా పొడిపళ్ళాడుతూ వస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ రైస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని రైస్ కొంచెం మనకి బాయిల్ అయ్యే వరకు కూడా ఇలా ఉడికించుకోండి ఇలా వాటర్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు ఉడికించుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని ఇలా ఒక ఫోర్క్ తీసుకొని మీరు అడుగు నుంచి మనం రైస్ని పైకి తీసుకొని ఇలా చూస్తే మనకి బిర్యానీ అనేది కుక్ అయింది లేనిది ఈజీగా తెలిసిపోతుంది చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం సో టేస్టీ టేస్టీ గ్రీన్ పీస్ పులావ్ రెడీ అయిపోయింది ఈ పులావ్ని మీరు డైరెక్ట్ ఇలా తినేసేయొచ్చు లేకపోతే ఆనియన్ లెమన్ కాంబినేషన్లో కానీ లేకపోతే సపరేట్ ఏదైనా మసాలా కర్రీతో కానీ దేనితో అయినా సరే టేస్ట్ చేయొచ్చు ఇక్కడైతే నేను వంకాయ పచ్చి బట్టని కర్రీ వండాను ఆ కర్రీతో సర్వ్ చేస్తున్నాను ఇలా మీరు డైరెక్ట్గా అయినా సరే తినేసేయచ్చు అలాగే ఇందులో మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్పైసీ అనేది లేకోకుండా చాలా చక్కగా కమ్మగా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ పులావ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒకరోజు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్